సిద్దిపేట జిల్లా కొండపాక మండలం అంకిరెడ్డిపల్లి గ్రామంలో ఎంపీపీ రాగల సుగుణా దుర్గయ్య ఆధ్వర్యంలో 3 రోజుల పాటు కొనసాగిన ఉమ్మడి గ్రామాల క్రికెట్ టోర్నమెంట్ ముగిసింది. ఫైనల్ మ్యాచ్ కు మండల ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు చింతల సాయిబాబా గౌడ్ హాజరై ఎంపీపీతో కలిసి క్రీడా పోటీలు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ నెల 17న సీఎం కేసీఆర్ జన్మదినం పురస్కరించుకుని మండలంలోని బందారం, దర్గా, అంకిరెడ్డిపల్లి గ్రామాల యువకులకు క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించినట్లు తెలిపారు. క్రీడల్లో గెలుపోటములు సహజమని, ఓడినవారు నిరాశ చెందకుండా తిరిగి ప్రయత్నించాలన్నారు. ఈ క్రికెట్ టోర్నమెంట్ లో బందారం గ్రామానికి చెందిన నరేష్ జట్టు మొదటి స్థానంలో నిలిచి 10,000 రూపాయలతో పాటు ట్రోఫీని కైవసం చేసుకోగా, అంకిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన మధు జట్టు ద్వితీయ స్థానంలో నిలిచి 5,000 రూపాయలు గెలుచుకుందని వెల్లడించారు.